అందరికీ నమస్కారం. మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. నవరాత్రుల్లో మొదటి రోజైన పాడ్యమి రోజు అంటే శనివారం అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకరించి కట్టి పొంగల్ని నైవేద్యంగా పెడతారు. పూజలు ఎక్కువగా చేయలేకున్నా సరే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ కట్టి పొంగల్ని నైవేద్యంగా సమర్పించి అమ్మవారి కృపకి పాత్రులు అవ్వచ్చు. ఈ పొంగల్ని తయారు చేసుకోవడం కూడా చాలా సులువు. ఒక కప్పు బియ్యాన్ని అంటే దొడ్డు బియ్యాన్ని తీసుకోండి. లావుగా ఉన్న బియ్యము అంటే రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చు. దాంట్లో సగం అంటే అరకప్పు పెసరపప్పుని తీసుకోండి. ఈ పెసరపప్పుని మీరు కావాలనుకుంటే వేయించి పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా కూడా తీసుకోవచ్చు. ఈ రెండింటిని బాగా కడిగి నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానపెట్టండి. ఇలా నానిన బియ్యము అలాగే పప్పుని ఒక కుక్కర్లోకి తీసుకొని మనము మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం పెసరపప్పులో ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి, ఒక టీ స్పూన్ జీలకర్ర వేయండి. బియ్యం పెసరపప్పు 1.5 కప్పు తీసుకుంటే 4 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి. అలా నీళ్ళని ఎక్కువగా పోసుకుంటేనే మనకి మెత్తగా పొంగలి వస్తుంది. ఒక 5 విజిల్స్ వచ్చే వరకు పొయ్యి మీద ఉంచి ఆవిరి మొత్తం పోయాక తీసి చూస్తే ఇలా చాలా మెత్తగా మన పొంగలి ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆవు నెయ్యి, రుచికి సరిపడగా ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. నేను చెప్పిన కొలత ప్రకారం నీళ్ళని తీసుకుంటే ఇలా మషిగా వస్తుంది పొంగలి. పొడి పొడిగా రావాలి అని అనుకుంటే 1కి 2 మాత్రమే నీళ్ళని పోయండి. ఇప్పుడు ఈ పొంగలికి మనము తాలింపు పెట్టుకోవాలి. దానికోసం ఆవు నెయ్యిని తీసుకున్నాను. 1 టీ స్పూన్ ఆవు నెయ్యిలో 1 టీ స్పూన్ మిరియాలు, కొద్దిగా కరివేపాకు, కావాలనుకుంటే జీడిపప్పును కూడా వేసి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించండి. ఇలా వేయించిన జీడిపప్పు, మిరియాలు, కరివేపాకుని నెయ్యితో సహా మనము కలిపి పెట్టుకున్న పొంగల్లో వేసి ఒకసారి బాగా కలిపితే మన పొంగలి రెడీ అయిపోయినట్లే. కట్టి పొంగలి లేదా పులగం అంటే తీపి వాడకుండా మిరియాలతోటే మనము చేసుకుంటాము. ఇలా బాగా కలుపుకుంటే మన పొంగలి రెడీ అయిపోయినట్లే. దీనికి మీరు కావాలనుకున్నంత నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. తయారైన ఈ పొంగల్ని నివేదించే గిన్నెలోకి తీసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవాలి. ఇలాంటి సులువైన రెసిపీస్ కోసం నా ఛానల్ని మీరు తప్పకుండా ఫాలో అవ్వగలరు. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితోనూ. థ్యాంక్ యూ.